నిడదవోలు పార్టీ మీద గల జాగృతి కంటి ఆసుపత్రి నందు ఉద్రిక్తత. అర్హత లేని వారు డాక్టర్ గా చెలామణి. కేవలం ఆపరేషన్ కోసమే వారానికి ఒకరోజు డాక్టర్ రాక. అర్హత లేని ఆప్టోమెట్రిస్ట్ ఓపీలు చూడడం ఆపరేషన్ కు సలహా ఇవ్వడంతో ఎటువంటి చెకప్ లేకుండానే డాక్టర్ ఆపరేషన్ చేయడం కోసమే. ఎటువంటి పర్మిషన్ లేకుండా అర్హత లేని నిరుద్యోగులతో పల్లెల్లో క్యాంపులు నిర్వహించి డిస్కౌంట్ ఆఫర్లతో కేవలం డబ్బు కోసమే ఆపరేషన్. ఫిర్యాదులు అందించడంతో రంగంలో దిగిన డిహెచ్ఓ అధికారి జి వరలక్ష్మి నిబంధనలకు విరుద్ధంగా ఆసుపత్రి నడుపుతున్నట్లు ధృవీకరించారు. వస్తే చేసేటంటే ఇంకో పక్కన ఇంకా దిగేటిందని మాకు అనుమానంగా అడిగేవాడు. మొన్న అడిగితే మా అలా మడతేసి నారం మడతేసి కుట్టాం, దానికి ఏమేపో తగ్గుద్దని ఈయనే చెప్పాడు అనమాట. ఏ కాదు, ఇక్కడ గరగరలాడినట్టే ఉంటుందండి. ఇంకా సగం దాటగా రావడం రావడండి. ఎవరో కుర్రోళ్ళు వచ్చారు, ఏం చెప్పారు, పొర ఉందా నీకు తీసేయాలి, గుడ్డు మీద ఎక్కేస్తున్నారు. ఏమి లేదండి, ఏదో పెట్టాడు, అందరూ పెట్టాడు, అతనిలో పెట్టి చూసాడు. ఏం మిషన్ కట్ట ఏమి లేదండి. మా డిఎం లక్ష్మ గారికి చెప్పగా వాళ్ళు వెళ్ళి నన్ను ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వమన్నారు. దాని ప్రకారం నేను మా స్టాఫ్ ఇక్కడికి ఎంక్వైరీకి వచ్చాము. ఇందులో ఏంటంటే మాకు చాలా వరకు ఆయన ఏంటంటే హాస్పిటల్ అనేది ఆల్రెడీ రిజిస్టర్డ్, 2027 వరకు కూడా దీనికి పర్మిషన్ ఉంది. కాకపోతే ఏంటంటే హాస్పిటల్ మాకు సర్జరాకులు ఉండగా ఈయన ఓనర్గా ఉండి హాస్పిటల్ రన్ చేయాలి. కాకపోతే ఇక్కడికి నేను వచ్చి కనుక్కున్నది ఏంటంటే ఓన్లీ డాక్టర్ గారు వారానికి ఒకసారి వస్తున్నారు, దానికి కూడా వారంలో ఒకసారి వచ్చి ఈయన చూసిన కెళ్ళి చేస్తున్నాను. క్యాంప్స్ రన్ చేయడానికి పర్మిషన్ లేదండి. ఈ పర్మిషన్ అనేది ఏంటంటే కలెక్టర్ గారి దగ్గర నుంచి తెచ్చుకుని వీళ్ళు ఒకవేళ పర్మిషన్ వస్తే కనుక వీళ్ళు క్యాంప్స్ చేయొచ్చు, కానీ వీళ్ళకి అది కూడా లేదు కాబట్టి నేను అది కూడా నేను నా రిపోర్ట్లో తెలియజేస్తాను. ఓనర్ ఎవరైనా ఉండొచ్చు, కానీ హాస్పిటల్ అనేది డాక్టర్ గారు ఉండగానే రన్ చేయాలి. ఇప్పుడు ఈ హాస్పిటల్ ఎవరి పేరు మీద రన్ అవుతుందండి? జాగృతి హాస్పిటల్ చైర్మన్ ఏంటంటే వర్ధన్ కుమార్. ఆయన డాక్టర్ సార్? డాక్టర్ లేకుండా ఎవరికైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి? అలాగే చేసుకోవచ్చండి. అంటే డాక్టర్ గారిని మనం రిజిస్టర్ చేసుకుని ఆ పేరు అందులో చూపించాలి. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇక్కడ బోర్డులో ఎక్కడ కూడా డాక్టర్ గారి పేరు మెన్షన్ చేయడం కానీ ఏమీ చేయలేదు కదా. నేను చూసిన దాంట్లో ఏంటంటే అది కూడా ఉంది, బయటకి ఇచ్చేయాలి. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇష్టమైతే కనుక ఇక్కడ వేయించుకుంటారు, లేకపోతే వేరే చోట వేయించుకుంటారు. అది ఇవ్వని చెప్పి నేను చెప్పాను, కానీ వీళ్ళు ఇవ్వట్లేదని నాకు తెలియజేశారు. అది యాజమాన్య నామ ప్రకారం లేదని వాళ్ళు వివరణ ఇస్తున్నారు. దానిపైన మీరు ఏ చర్య తీసుకుంటారు? ఇవ్వాలండి. ఓపీలో కూడా మనం ఏం చూసామనేది కూడా ఓపీ టికెట్లు అన్నీ కూడా ఫుల్ఫిల్గా ఉండాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే చిన్న స్లిప్ ఒకటే ఇస్తున్నారు, ఇది విజిటర్ కార్డ్ టైప్లో ఉంది, అలా ఉండకూడదు. మేడం గారు అలాగే ఇప్పుడు దాకా ఆపరేషన్ చేయించుకుని నష్టపోయిన వాళ్ళు పరిస్థితి ఏంటండి? నేను 4-5 ఇక్కడ అడిగానండి. మేము నెల రోజుల నుంచి అబ్జర్వేషన్ చేస్తున్నాం ఈ హాస్పిటల్లో. ఈ హాస్పిటల్ ఏంటంటే ఇంచుమించు 30 మంది స్టాఫ్ని, ఇంటర్ చదువుకున్న వాళ్ళని, డిగ్రీ లోపు ఉన్న చదువుకున్న వాళ్ళని ఒక మొబైల్ వ్యాన్ పెట్టుకుని ఎవరైతే ఏజెన్సీలో అమాయకులు ఉన్నారో అందరి దగ్గరికి కూడా ఉచితంగా చూస్తున్నామని చెప్పి కళ్ళజోడు డబ్బులని ఆపరేషన్ అని ఏజెన్సీలో తీసుకొచ్చి ఇక్కడ ఏ సర్టిఫికెట్ లేదు. ఇక్కడ డాక్టర్ హాస్పిటల్ చేయడానికి అన్నది ఏదీ లేదు. ఏదీ లేకుండా వారానికి ఒకసారి బయట నుంచి డాక్టర్ని తీసుకొచ్చి ఆపరేషన్ చేయించు పిల్లల్ని. వీళ్ళకి ఏ అర్హత లేకపోయినా కొంతమంది చాలామంది చెప్పుకోలేని పరిస్థితుల్లో బయట వేరే హాస్పిటల్కి వెళ్తున్నారు. ఇవాళ మేము చేసిన ఫేస్బుక్లో మా వాళ్ళందరూ స్పందించడం బట్టి ఇవాళ అధికారులు రావడం జరిగింది. అధికారులు వచ్చిన ఒక 5 గంటల్లో ఇద్దరు లోపల కనపడ్డాయి. దీన్ని ఖచ్చితంగా ఇది కళ్ళకు సంబంధించిందిగా గుర్తించి హాస్పిటల్ని క్లోజ్ చేసి తక్షణం ఆపేయాలని చెప్పి మేము అడగడం జరిగింది. అలాగే ఓపీ కూడా ఆపేశారు. దీన్ని మొత్తం హాస్పిటల్ ఇవాళ క్లోజ్ చేశారని మేము డిమాండ్ చేస్తూ
ఇవాళ హాస్పిటల్ క్లోజ్ చేయకపోతే మేము ధర్నా చేసి ప్రజా సంఘాలు అందరికి కూడా పిలిపించి దీనిపై చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ హాస్పిటల్ని ఎలా నుంచి క్లోజ్ చేసేయాలని మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్. జీ నమస్కారాలు. ఎంఆర్పీఎస్ నిజంగా పనిచేస్తున్నాం అన్న. మీ ఈరోజు నిజాం నియోజకవర్గంలో మరి కరోనా జాగృతి కంటి హాస్పిటల్ అని చెప్పేసి ఒక పేరు సర్టిఫికేట్తో హాస్పిటల్ రన్ చేస్తున్నటువంటి వైద్య సిబ్బంది కానీ ఆ డాక్టర్ కానీ మరి ప్రజల్ని మరి ఏ విధంగా మభ్యపెట్టి మరి జనాల దగ్గర మరి ఏ విధంగా మరి ఆ విధంగా వైద్యం చేస్తున్నామని చెప్పేసి విధంగా మరి ఏ విధంగా వసూలు చేస్తున్నారు విషయం మాకు తెలియదు కానీ కానీ చాలా ఈ విషయాన్ని ఫేస్బుక్ ద్వారా కానీ సోషల్ మీడియా కానీ నేను దీనికి తీవ్రం ఖండిస్తున్నాను. ఎందుకంటే హాస్పిటల్ అర్జెంటుగా దీన్ని క్లోజ్ చేసి ప్రజలకి న్యాయం చేసే విధంగా మరి మేము ప్రజలకు అండగా ఎప్పుడు ఉంటామని చెప్పేసి మేము ఎంఆర్పీ తరఫున మరి మనిషి మందకృష్ణ మాదిరి తరఫున మేము దీన్ని తీవ్రం ఖండిస్తున్నాము. దీన్ని అర్జెంటుగా క్లోజ్ చేసి ప్రజలకి న్యాయం చేసి